नागर कर्नूल जिला बिजनेपल्ली कांग्रेस आध्वर्यन दलित गिरीजन आत्मगौरव सभा की हाजर राष्ट्र व्यवहार इंचार्ज माणिकराव ठाके रेवंत रेड्डी बट्टी विक्रमार्क नागम जनार्दन रेड्डी मल्लू रवि संपत कुमार शब्बीर अली पलूर मुख्य नायक हाजर रेवंत रेड्डी मालात पालमूर गड पेदोल अड अनी నవాబును తరిమికొట్టిన చరిత్ర ఈ గడ్డకు ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. 75 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో ఈ తెలంగాణలో గిరిజనులపై దాడి జరగడం దురదృష్టకరం. ప్రాజెక్టుల నిర్మాణం గురించి ప్రశ్నిస్తే దాడి చేయడం దారుణం. ఈ ప్రాంతంలో కలవకుర్తి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ. మేం కట్టిన ప్రాజెక్టుల దగ్గర టీఆర్ఎస్ వాళ్ళు ఫోటో దిగడం సిగ్గుచేటు. టీఆర్ఎస్ పాలనలో దళిత బిడ్డలు అనేక అవమానాలు ఎదుర్కొంటున్నారని రాబోయే ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 సీట్లకు 14 సీట్లు గెలిచి తీరుతామని రేవంత్ రెడ్డి అన్నారు. టీపీసీసీ అధ్యక్షులు డేర్ డైనమిక్ యంగ్ పెద్దలు రేవంత్ రెడ్డి గారు వారి అమూల్యమైన సందేశాన్ని వాసనగా కోరుతా ఉన్నాం. డైనమిక్ యంగ్ లీడర్ టీపీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి అమూల్యమైన సందేశాన్ని వాసనగా మరోసారి కోరుతా ఉన్నాం. మిత్రులారా, బాబు జర మైక్ సెట్ చేసుకో. మిత్రులారా, ఈరోజు నాగర్ కర్నూల్ నియోజకవర్గం బిజినపల్లి మండలంలో దళిత గిరిజన ఆత్మగౌరవ సభను జిల్లా పార్టీ అధ్యక్షులు డాక్టర్ వంశీకృష్ణ గారి అధ్యక్షతన డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి డాక్టర్ మల్లు రవి గారి పర్యవేక్షణలో పాలకపక్షం టీఆర్ఎస్ పార్టీ దళితుల గిరిజనుల మీద చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా దళిత గిరిజన ఆత్మగౌరవ సభను ఏర్పాటు చేస్తే ఈ కార్యక్రమానికి జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తెలంగాణ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే గారు ముఖ్య అతిథులుగా విచ్చేసిండ్రు. వారితో పాటు శాసనసభాపక్ష నాయకుడు బట్టి మల్లు విక్రమార్క గారు, అదేవిధంగా ఏఐసిసి కార్యదర్శులు నదీం జావేద్ గారు, రోహిత్ చౌదరి గారు, సంపత్ కుమార్ గారు, అదేవిధంగా పెద్దలు డాక్టర్ చిన్నారెడ్డి గారు, మహమ్మద్ అలీ షబీర్ గారు, అదేవిధంగా కేంద్ర మాజీ మంత్రివర్యులు బలరాం నాయక్ గారు, చాలా మంది అతిరథ మహారథులు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మా మిత్రులందరూ ఈరోజు దళితులు గిరిజనుల మీద టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా అండగా నిలబడడానికి ఇవాళ ఈ గడ్డ మీదకి వచ్చాను. మిత్రులారా, ఏ సోదరా కూర్చోండి, కూర్చోండి 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 కూర్చోండి, చాలా మాట్లాడేది ఉంది, కూర్చోండి. మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఈ తెలంగాణ ఈ పాలమూరు గడ్డ 75 సంవత్సరాలు స్వతంత్రం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఇంకా ఈ దొరలు ఈ పాలకులు దళితుల గిరిజనుల మీద గొంతు మీద కాలు పెట్టి తొక్కి వాళ్ళ ఆధిపత్యాన్ని ప్రదర్శించాలనే ప్రయత్నం చేస్తారు. ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఈ నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి తెలంగాణ సమాజానికి
నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఆనాడు నిజాంలను నవాబులను రజాకర్లను ఈ ప్రజల మీద ఈ దళిత గిరిజనుల మీద దాడులు చేస్తుంటే ఆధిపత్యం చెలాయిస్తుంటే నవాబుల లాగుల్లో తొండలిడిసి కొట్టి దిగంతాలకు తరిమి కొట్టిన చరిత్ర ఈ గడ్డకున్నది. ఈ గడ్డ మీద ఒకనాడు భూస్వాములు దళితుల గిరిజనుల మీద దాడులు చేస్తుంటే ఈ ప్రాంతంలో నక్సల్ బరి నుంచి వచ్చిన నక్సలిజం ఇక్కడ దొరల ఆధిపత్యాన్ని ఇక్కడ ఉన్న దాడులను నిలువరించిన చరిత్ర ఈ మహబూబ్ నగర్ జిల్లాకున్నది, ఈ నల్లమల అడవి ప్రాంతానికి ఉన్నది. ఇవాళ మీకందరికీ తెలుసు ఈ పాలమూరు గడ్డ పేదోళ్ల అడ్డ. ఈ పేదోళ్ల మీద దాడులు జరుగుతుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకుంటదా అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా. మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి, 2018 ఎన్నికల సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఇక్కడనే సభ పెట్టి నాగర్ కర్నూలు నియోజకవర్గంలో 8,000 ఎకరాల కోసం మార్కండే సాగునీటి ప్రాజెక్టును కట్టి ఇక్కడనే కుర్చేసుకొని కూసోని కట్టి మీ పొలాలకు నీళ్లు ఇస్తా అన్నాడు.